ఎన్నికల ప్రచారం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో బహిరంగ సభలు, రోడ్డు షోలు, ఊరేగింపులు మామూలే. గతంలో కార్లలో వెళ్తూ ప్రచారం సాగించేవారు. ఇప్పుడు వేగంగా ప్రచారం కోసం హెలికాప్టర్లు వాడుతున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎక్కువగా హెలికాప్టర్లు వాడారు. ప్రచార ఘట్టం ముగియడంతో ఇక పోలింగ్ మిగిలింది. అయితే ఎవరెవరు ఎన్ని హెలికాప్టర్లు వాడారో కానీ మొత్తానికి హోరెత్తించారు. హెలికాప్టర్లు అద్దెకు ఇచ్చేవాళ్లు కూడా ఉండడంతో సగటున గంటకు 4 లక్షల రూపాయలు అద్దె చెల్లించి మరీ ప్రచారంలో దూసుకుపోయారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమి, బీజేపీ, ఎంఐఎం పోటీ చేశాయి. కాంగ్రెస్ తరపున 40 మంది స్టార్ ప్రచారకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరపున 16 మంది స్టార్ ప్రచారకులు పాల్గొన్నారు. టీడీపీ తరపున 27 మంది స్టార్ ప్రచారకులు పాల్గొన్నారు. అందుకే హెలికాప్టర్ల జోరు బాగా కనిపించింది. ఇందుకు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ రోజుకు 5-6 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఓ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి వెళ్లడానికి హెలికాప్టర్ వాడారు. అంటే రోజుకి 7 గంటల చొప్పున హెలికాప్టర్ల వాడకం ద్వారా రోజుకి 28 లక్షలు అద్దె చెల్లించారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి కూడా హెలికాప్టర్లోనే ప్రచారం చేశారు. బీజేపీ, టీడీపీ నేతలు కూడా హెలికాప్టర్లు వాడారు. దీని వలన సమయం ఆదా అయింది. అయితే ఖర్చు ఎక్కువే. 3 పార్టీలు కలిపి 6 హెలికాప్టర్లు వాడాయి. టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 3, బీజేపీ 1 హెలికాప్టర్ వాడాయి. టర్బో ఏవియేషన్, గ్లోబల్ వెక్ట్రా, టుంబై ఏవియేషన్ వంటి సంస్థల నుంచి అద్దెకు తీసుకుని ప్రచారం చేశారు. సీఎం లాంటి వాళ్లు ప్రయాణించే హెలికాప్టర్లలో 10 మంది, మిగిలిన హెలికాప్టర్లలో 4 నుంచి 6 మంది ప్రయాణిస్తారు. టీఆర్ఎస్ తరపున కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కాంగ్రెస్ తరపున విజయశాంతి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ తరపున స్వామి పరిపూర్ణానంద హెలికాప్టర్లు వినియోగించారు. ఇక జాతీయ నేతలు రాహుల్, అమిత్ షా, మాయావతి వంటి నేతలు కూడా హెలికాప్టర్లను వాడారు. కేసీఆర్ 73 సార్లు హెలికాప్టర్ వినియోగించగా విజయశాంతి 40 సార్లు వాడినట్లు ఇండియా టుడే ఆర్టికల్ వెల్లడించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.